ఓం శ్రీ సత్య సాయిరామ్ ఆత్మజ్ఞానంలో 20వ శ్లోకం. సూర్యుని కాంతి వలన జనం పనులు చేసుకుంటారు. అట్లే ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకొని దేహం, ఇంద్రియం, మనసు, బుద్ధి వాటి పనులు చేస్తాయి. ఆత్మ యొక్క చైతన్యం ద్వారానే దేహం కానీ, ఇంద్రియం కానీ, మనసు, బుద్ధి ఇవన్నీ పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సూర్యకాంతిని ఆధారం చేసుకొని దైనందిన కార్యక్రమం చేసుకుంటున్నాం, కానీ మనం చేసే పనులతో సూర్యభగవానుకి ఎలాంటి సంబంధం లేదు. ఆత్మ చైతన్యం లేనివాడి దేహేంద్రియాదులు తమ తమ కార్యక్రమాలు నిర్వర్తించలేవు, కానీ ఆత్మకు వాటి కార్యకలాపాలతో ఎట్టి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మనం కరెంటును ఆధారం చేసుకొని మనం ఎన్నో పనులు చేసుకోవడం జరుగుతుంది. ఈ పనులు చేయడంలో కానీ చేసుకోవడంలో కానీ ఆత్మ మన కరెంటును ఆధారం చేసుకున్నాం. కరెంటే అన్నింటికీ ఆధారమైన ఇక్కడ ఈ కార్యకలాపాలతో ఎట్టి సంబంధం కరెంటుకు లేదు, ఆత్మకు అనేది కూడా లేదు. అట్లా ఇక్కడ కూడా సాక్షిలాగా ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మ ద్వారానే ఇంకా అన్ని కార్యక్రమాలు అందరు, ఇంకా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సృష్టి పరిణామ క్రమంలో ఆత్మ ద్వారానే శక్తి పనిచేస్తుంది. ఆత్మ ద్వారానే త్రిమూర్తుల పనులు చేస్తూ ఉంటారు. ఆత్మ చెయ్యదు, అక్కడ ఈ త్రిమూర్తులు చేస్తారు. ఇవి చేయడానికి ఆధారమైంది. అదేవిధంగా సూర్యచంద్రులు, సూర్యుడికి స్వతహాగా వెలిగే శక్తి లేదు. ఆత్మని ఆధారం చేసుకొని సూర్యుడు వెలుగుతాడు. ఆ విధంగా ఆత్మ యొక్క శక్తి సూర్యుని దగ్గరికి వెళ్ళగానే సూర్యుడు వెలుగునివ్వడం జరుగుతుంది. బ్రహ్మ దగ్గర ఉన్నప్పుడు ఇదే శక్తి సృష్టి చేయడం జరుగుతుంది. ఇదే శక్తి విష్ణువు దగ్గర పోషించడం జరుగుతుంది. అదే శక్తి పరమేశ్వరుని దగ్గర లయం చేయడం జరుగుతుంది. ఇదే శక్తి అక్కడ అంటే వారికి ఆధారం, కానీ ఈ శక్తిని ఆధారం చేసుకొని వారు పనులు చేయడం జరుగుతుంది. కానీ వారి పనులకు ఇది సాక్షి కానీ ఇది వాటితో తాదాత్మ్యం చెంది మాత్రం ఉండదు. అలాగే ఈ ఆత్మకు ఎలాంటి సంబంధం ఉండదు. వాళ్ళు చేసేప్పుడు శక్తివారు కానీ, త్రిమూర్తులు కానీ, సూర్యచంద్రులు కానీ, పంచభూతాలు కానీ, ఈ జీవరా 84 లక్షల జీవరాశులు కానీ చేసే పనులకి, కార్యక్రమాలకి ఆత్మకు ఎలాంటి సంబంధం ఉండదు. ఆ విధంగా అన్నింటికీ ఆధారంగా ఉంటూ సాక్షిగా ఉంటూ సచ్చిత్ ఆనందంగా ఉంటూ, ఎప్పుడు అది ఆత్మ అంటేనే ఆనందం సహజంగా ఉంటుంది అది. అలాగే ఆత్మ చైతన్యం లేనివాడి దేహేంద్రియాలు తమ తమ కార్యక్రమాలు నిర్వర్తించలేవు. అంటే దేహము, ఇంద్రియాలు ఇవి ఆత్మ చైతన్యం ఎప్పుడైతే లేకపోతే ఇవి ఏం పనిచేయదు. ఇప్పుడు ఇక్కడ మన ఇంట్లో ఫ్యాన్ ఉంది, కరెంటు అది ట్యూబ్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఇవి అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కరెంటు ఉంటేనే పనిచేయడం జరుగుతుంది. లేదంటే ఇవన్నీ ఏమి పనిచేయవు. అదేవిధంగా అంటే అవన్నీ జడాలు అయిపోతాయి కరెంట్ లేనప్పుడు. అదేవిధంగా ఆత్మ చైతన్యం ఎప్పుడైతే లేదో దేహము ఇంద్రియాలు వాటి పనులు చేయలేవు. ఇప్పుడు ఫ్యాన్ తిరగలేదు, కూలింగ్ ఇవ్వలేదు, వాషింగ్ మిషన్ వర్క్ చేయలేదు, ఫ్రిడ్జ్ పనిచేయలేదు. వీటికి ఆధారం కరెంటు. అదేవిధంగా ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నింటికి కూడా ఆధారమైంది కరెంటు. అది ఆత్మ. ఆత్మ సాక్షిగా ఉండడం జరుగుతుంది. అవన్నీ చేసుకుంటూ ఉన్న ఈ జరిగే కార్యకలాపాలతో ఈ ఆత్మకి ఎట్టి సంబంధం అనేది ఉండదు. జై శ్రీ సత్యసాయిరాం.